Hi viewers, welcome to GNN. Icon star Allu Arjun hero ga Sukumar tereke kichina chitram Pushpa. Bunny modati pan India chitranga vastunna ee cinema worldwide ga December 17na vidudala kanindi. Ippudu varaku songs trailer nu vidudala chesina chitra unit taajaga Samantha Ruthu Prabhu chesina special song Oo Antava ane paata nu vidudala chesindi. Chandrabos sahityaniki Indravati Chauhan aalapinchina ee paata social media lo sensation srushtistondi. Koka 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 kadate korakoramantu chustaru potti potti పొట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు అంటూ మాస్ బీట్ తో సాగే పాట పాజిటివ్ రెస్పాన్స్ పట్టేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. బాలీవుడ్ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా తమిళంలో హీరోయిన్ ఆంట్రియా, కన్నడంలో తెలుగు అమ్మాయి వంగ్లి, మలయాళంలో రమ్య నంబీసన్ ఈ పాటను ఆలపించారు. అన్ని భాషల్లో ఈ పాట దుమ్మిరేపడం విశేషం. ఈ సినిమాను అద్భుతంగా సుకుమార్ తెరకెక్కించాడంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు సెన్సార్ సభ్యులు కూడా చెప్పడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ రావడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 140 కోట్లకు పైగా బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. మలయాళంలో బన్నీకి సూపర్ స్టార్డమ్ ఉంది కనుక అక్కడ కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కన్నడంలో కూడా ఈ సినిమా పర్వాలేదనిపించే స్థాయిలో కలెక్షన్స్ రావడం పక్కా అంటూ చిత్ర యూనిట్ ఫిక్స్ అయిపోయింది. కానీ హిందీలో మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటి వరకు ప్రారంభించలేదు. బాలీవుడ్ మీడియాతో బన్నీ ఇప్పటి వరకు ఇంటరాక్ట్ కూడా కాలేదు. బన్నీ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. తన కెరియర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని బన్నీ భావించాడు. కానీ హిందీ రైట్స్ విషయంలో జరిగిన ఇష్యూ వల్ల ఈ సినిమా ప్రమోషన్స్ పనులు ఆలస్యమైనట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ పరిస్థితులు సర్దుకోవడంతో బాలీవుడ్ ప్రమోషన్ స్టార్ట్ అవుతాయని అందరూ భావించారు. కానీ ఈ ట్రైలర్ కూడా అన్ని భాషల్లో ఒకే సమయంలో విడుదల కాగా హిందీలో మాత్రం ఒక్కరోజు ఆలస్యంగా విడుదలైంది. విడుదలకు ఇంకా 6 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాకి బాలీవుడ్ లో హైప్ రావాలంటే ముంబైలో ఈవెంట్ చేసి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉంది. ఏమాత్రం బస్ లేకుండా విడుదల చేసి బన్నీ సినిమాని నిర్మాతలు కిల్ చేస్తున్నారంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. చిత్ర నిర్మాతలు బాలీవుడ్ ప్రమోషన్స్ చేయడం లేదంటూ మండిపడుతున్నారు. అసలు ఈ సినిమా హిందీలో విడుదల చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పబ్లిసిటీ లేకుండా అక్కడ విడుదల చేసి చేదు ఫలితాన్ని చవి చూసుకుంటే రిలీజ్ చేయకపోవడమే బెటర్ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్. ఎంజాయ్.